రైతులు కష్టాల్లో ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చని ప్రభుత్వం మోసం చేసిందని రైతులు ఆగ్రహంగా ఉన్నారు. పాలకులు అధికారులు ఎలాంటి సాయం అందించక రైతులు పీకల్లోతు సమస్యల్లో ఉన్నారు. రైతులే కాదు, రాష్ట్రంలో ఎవరూ సుఖంగా లేరు. అధికారంలోకి రాగానే 5 సంతకాలు చేసిన ముఖ్యమంత్రి ఒక్క హామీని అమలు చేయకపోవడంతో మొత్తం జనమంతా కుతకుతలాడిపోతున్నారు. ప్రభుత్వం మెడలు వంచి తమ తరపున పోరాడే మద్దతు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి 31 ఫిబ్రవరి 1 తేదీల్లో నిరాహార దీక్షకు దిగుతున్నారు. తమకు అధికారం అప్పగిస్తే రైతులు, డ్వాక్రా మహిళల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానన్నారు చంద్రబాబు నాయుడు. అధికారంలోకి రాగానే గుంటూరులో ప్రమాణ స్వీకార సందర్భంగా జేబులో పెన్ను తీసి 5 ఫైళ్లపై సంతకాలు చేశారు. ఆ 5 సంతకాలతో 5 హామీలు అమల్లోకి వచ్చేశాయన్నారు. డ్వాక్రా సంఘాలకు, చేనేత కార్మికులకు న్యాయం చేయడానికి మొదటి సంతకం, నేను చెప్పిన సంతకం, మొదటి సంతకం పెడుతున్నాను. కానీ ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేరలేదు. బేషరతు రుణమాఫీ అన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ తరువాత 125 లక్షల కొర్రీలు పెట్టింది. రుణమాఫీ లబ్ధిదారుల జాబితాను కత్తిరించింది. ఒకేసారి రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఆ తర్వాత 50,000లోపు రుణాలు మాత్రమే ఒక్కసారిగా మాఫీ చేస్తామన్నారు. పోని అదైనా చేశారా అంటే అది లేదు. 31/12/2013 రైతు అకౌంట్లో ఎంత ఉందంటే దానికి రుణమాఫీ 1/1/14 నుంచి వచ్చే వడ్డీ గవర్నమెంట్ ఇంతవరకు దాని గురించి ఏం డిసిషన్ తీసుకోలేదు. రుణమాఫీ దరఖాస్తులను ఆన్లైన్ లో పెట్టుకుంటే ఆధార్ కార్డు లేదని, రేషన్ కార్డు లేదని సాకులు చూపి మాఫీ చేయకుండా కాలక్షేపం చేస్తున్నారు. రెండో జాబితాలో చేస్తామంటూ నాంచుడు ఆట ఆడుతున్నారు. డ్వాక్రా మహిళల రుణాలైతే పక్కన పెట్టేశారు. చంద్రబాబు నాయుడు హామీని నమ్ముకుని రైతులు, డ్వాక్రా మహిళలు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను తీర్చలేదు. ఇప్పుడు అవి వడ్డీలపై వడ్డీలతో కలిసి తడిసి మోపెడయ్యాయి. పాత బాకీ తీర్చకుండా కొత్త అప్పు ఇచ్చేది లేదని బ్యాంకులు ఖరాఖండిగా చెప్పేశాయి. రుణాలు తీర్చుని రైతుల బంగారాన్ని వేలం వేస్తామంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. ఇదేం ఘోరం బాబు అంటూ రైతులు చంద్రబాబు ప్రభుత్వం వైపు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఏమీ మాట్లాడడం లేదు. ఈ హామీలు నెరవేర్చకపోగా రైతుల సమస్యలను పట్టించుకోవడమే మానేశారు. రాజధాని నగర నిర్మాణ శాఖతో ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవడం మానేశారు. పింఛను లబ్ధిదారుల జాబితాను కుదించారు. ఏ విషయంలోనూ ప్రభుత్వం తమను ఆదుకోవడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తమ గోడ ఎవరికి చెప్పుకోవాలని ఆక్రోశిస్తున్నారు. పాలకులపై సమరానికి సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వం మెడలు వంచే పోరాటంలో తమకు అండగా నిలిచే వారి కోసం చూస్తున్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత ప్రతిపక్షాలదే. ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని నెలలుగా ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూనే వస్తోంది. నిరంతర పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి 31/1/2013 పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 2 రోజుల దీక్షకు పూనుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే ఈ దీక్ష లక్ష్యం. ఈ దీక్షకు రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాల నుంచి రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. జర్నల్ డెస్క్, సాక్షి న్యూస్.